वेलकम टू मै चैनल मनमु प्रतिरोजू वाड़े केमिकल बेस शांपू कंडीशनर सिरम हेयर स्टाइल प्रोडक्ट्स कोन्नी रोजुल तरवाता वाटी तालूकु रेसिड्यूस नी मनम स्काल्प हेयर पैना गमनिंचवच्चु इदी हेयर फॉल अवडानिकी कारणमैन डैंड्रफ इचिंग ड्राई हेयर नी इंप्रूव चेसी हेयर फॉल अयेलागा चेस्तुंदी దీన్ని క్లీన్ చేయడానికి తిరిగి కెమికల్స్ వాడడం కంటే ఇంట్లోనే న్యాచురల్ వస్తువులతో హెయిర్ క్లెన్సర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిని తీసుకోవాలి. ఇది న్యాచురల్ క్లెన్సర్ లాగా పనిచేసి స్కాల్ప్లోని డర్ట్ని అబ్జార్బ్ చేసుకుని స్కాల్ప్ ఇన్ఫెక్షన్ని తగ్గించి హెయిర్ ఈజీగా క్లీన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అతిమధురం పౌడర్ని తీసుకోవాలి. ఇది హెయిర్ ని నరిష్ చేసి స్ట్రాంగ్ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని తీసుకోవాలి. ఇది పిహెచ్ ని బ్యాలెన్స్ చేసి స్కాల్ప్ డిటాక్స్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఇది హెయిర్ ని నరిష్ చేసి స్ట్రాంగ్ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. ఇందులో సరిపడా అన్నం వార్చిన గంజిని తీసుకోవాలి. ఇందులోని ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ డ్యామేజ్ అయి ఉన్న హెయిర్ ని త్వరగా రికవర్ చేసి ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి స్కాల్ప్ హెయిర్ కి బాగా అప్లై చేసి అరగంట తర్వాత న్యాచురల్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 రోజులకు ఒకసారి హెయిర్ ని డీటాక్స్ చేసుకోవడం వల్ల తలలో పేరుకొనిపోయి ఉన్న చుండ్రు మట్టి కెమికల్ రెసిడ్యూస్ ని తొలగించి హెయిర్ డ్యామేజ్ ని తగ్గించి హెల్దీ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేసి హెయిర్ సాఫ్ట్ గా సిల్కీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.